address the citizens of Telangana. జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు వెలుపల రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానం 17వ సెప్టెంబర్ 1948 నాడు సువిశాల భారతదేశంలో అంతర్భాగమయ్యింది. ఈ పరిణామంలో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవడం సముచితమని భావించి తెలంగాణ ప్రభుత్వం అందుకే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలు నిర్వహించడం జరుగుతున్నది. తెలంగాణ నేలపై పలు సందర్భాలలో అనేక పోరాటాలు జరిగాయి. న్యాయం కోసం, ధర్మం కోసం, రాజ్యాంగ హక్కుల కోసం, సాధన కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి గుండెలు ఎదురెడ్డి నిలిచిన తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలోకి పరివర్తన చెందాలని ఆనాడు యావత్ తెలంగాణ సమాజం ఘర్షించింది. ఆనాటి సామాన్య ప్రజల పోరాటాల ఘట్టాలు, సామాన్యులు అసామాన్యులై చేసిన త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. దొడ్డి కొమరయ్య నుండి చాకలే ఐలమ్మ దాకా, కొమురం భీమ్ నుండి రావి నారాయణ రెడ్డి దాకా, సోయబుల్లా ఖాన్ నుండి సురవరం ప్రతాప్ రెడ్డి దాకా, స్వామి రామానంద తీర్థ నుండి జమలాపురం కేశవరావు దాకా, బండి యాదగిరి నుండి సుద్దాల హనుమంతు, కాలోజీ దాశరథుల దాకా ఎందరెందరో వీరయోధులు, త్యాగధనులు, చిరస్మరణీయులైన వారందరికీ నేటి జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా వినమ్రంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఆసేతు హిమాచల పర్వతం అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి ఆనాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్లనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. మహాత్మా గాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత, మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యం, మరెందరో నేతల అవిరల కృషి వల్ల దేశం ఏకీకృతమైంది. నాటి జాతీయోద్యమ నాయకుల స్ఫూర్తిదాయక కృషిని ఈ సందర్భంగా ఘనంగా మనమందరం కూడా స్మరించుకుందాం. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందింది. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, దాని దుష్పరిణామాలు మనందరికీ తెలిసినవే. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ప్రజానీకానికి జరిగిన తీరని అన్యాయాలను, అక్రమాలను సమైక్య పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ బావుట ఎగరవేశాం. ఆ మహోద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించడం చరిత్ర నాకు అందించిన మహదవకాశం. మీ అందరి సహకారంతో ఉద్యమాన్ని విజయతీరం చేర్చగలిగాం. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం మీరు నా భుజస్కాంధపైననే మోపారు. తెలంగాణ సాధనతోనే నా జన్మ చరితార్థమైందని భావించాను. ఆ తర్వాత ప్రజల అనుజ్ఞను శిరసావించి పునర్నిర్మాణ కార్యాన్ని సైతం నిబద్ధతతో నిర్వహించడం జరుగుతున్నది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయి. నూతన రాష్ట్రం తెలంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రమైనదని, అన్ని వర్గాల ప్రయోజనాలను నెరవేరుస్తూ సాగుతున్న సమ్మిళిత సమీకృత అభివృద్ధి నమూనా ఆదర్శవంతమైనదని యావత్తు దేశం ప్రశంసిస్తున్నది. భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు, భాషలు, కులాలు, తెగల సమ్మేళనం, భౌగోళిక ప్రత్యేకతలకు నిలయం. జాతీయ సమైక్యత అనేది రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మనోవైజ్ఞానిక రంగాలకు సంబంధించిన అంశం. జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న సమస్యలను విశాల దృక్పథంతో పరిశీలిస్తే వాటిలో ముఖ్యమైనవి ఆర్థిక సమస్యలేనని మనకు స్పష్టమవుతున్నది.
76 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇప్పటికీ ఆర్థికంగా వెనకబాటుతనం పేదరికం నిరుద్యోగం సాంఘిక వివక్షలు మన దేశాన్ని పట్టి పీడిస్తూ ఉండడం దురదృష్టకరం ఈ రుగ్మతలను పాలదోరడంలో పాలదోరడంతో పాటు ప్రజల అవసరాలు ఆకాంక్షలు తెలిసిన తెలంగాణ ప్రభుత్వం అందుకే రాష్ట్ర సర్వతో సత్వరాభివృద్ధికి సంపద పెంచాలి పెరిగిన సంపదను అవసరమైన వర్గాలకు పంచాలి అనే ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది సకల జనులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నది రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబం ఏదీ లేదని గంటాపదంగా చెప్పవచ్చు ప్రభుత్వ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి తలసరి ఆదాయం పెరిగింది 2015-18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది మరోవంక తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలిచింది నిరంతరం శ్రమించి రాష్ట్రంలోని అన్ని రంగాలను బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి అంటే ఏమిటో అనతి కాలంలోనే దేశానికి చాటి చెప్పగలిగాం తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నదన్న మాట అక్షర సత్యం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర పథకాలు అనుసరించడం తెలంగాణలో సాగుతున్న సుపరిపాలనకు తమ తమ రాష్ట్రాల్లో సైతం సాగాలని అక్కడి ప్రజలు కోరుకోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు జిల్లాది ఒక విషాద గాథ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రం కొనసాగి ఉంటే అప్పర్ కృష్ణా తుంగభద్ర భీమా ఎడమకాలువ ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల ఈ అవకాశం కోల్పోయాం పాలమూరు జిల్లాలో అప్పట్లో వ్యవసాయ యోగ్యమైన భూమి 35 లక్షల ఎకరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి కేవలం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే దీంతో పాలమూరు ప్రజలకు బతుకు తెరువు కోసం వలసలే గతి అయ్యాయి 60 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా పొట్టచేత పట్టుకొని పట్టణానికి వలస వచ్చి కూలీ పనులు చేసుకునే దుస్థితికి మనందరం కన్నీటి సాక్షులమే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సందర్భంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు 2005లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఆనాటి పాలకులు దాన్ని బుట్టదాఖలు చేశారు జిల్లా నాయకుల్లో దాన్ని పట్టించుకున్న వారే లేరు తలాపన కృష్ణమ్మ పారుతున్న నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్దాల పాటు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు నష్టాలు బాధలు అనుభవించాయి కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులను పేరుకు మొదలు పెట్టాలే ఆదిలోనే అంశపాద అన్నట్టుగా ఆపేసి పెండింగ్లో పెట్టాలే ఇది ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి ఒకనాడు సుసంపన్నంగా వెలుగొందిన పాలమూరులో గంజి కేంద్రాలు నడపాల్సిన దుర్గతి పట్టించిన నీచ చరిత్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులది ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ప్రధానంగా దృష్టి సారించింది పాలమూరు పరిధిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలుపెట్టి పెండింగ్లో పెట్టిన నెట్టెంపాడు భీమా కల్వకుర్తి కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడటం ప్రారంభమైంది వలసపోయినోళ్ళు వాపస్ రావడమే కాదు పాలమూరులో జోరుగా సాగుతున్న వ్యాపార పనులకు బయటి రాష్ట్రాల నుంచి కూలీలు వలస వచ్చే స్థాయికి పాలమూరును అభివృద్ధి చేసుకోగలిగాం దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని సంకల్పిస్తే ప్రతిఘాతక శక్తులు అడుగడుగున అడ్డంకులు కల్పించాయి స్వయాన పాలమూరు జిల్లా ప్రతిపక్ష నాయకులే కొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వందలాది కేసులు పెట్టారు అయినా మొక్కవోని పట్టుదలతో దృఢ సంకల్పంతో పనులు కొనసాగించాం చివరికి ధర్మమే గెలిచింది ఎంతో న్యాయపోరాటం తర్వాత పర్యావరణ అనుమతులను కూడా సాధించి ప్రాజెక్టు ప్రారంభించుకోగలిగాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ఇంటేక్ నుంచి నిన్ననే బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోసే పంపులను ప్రారంభించుకున్నాం తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో ఇది మరో సువర్ణాధ్యాయం నిన్నటి రోజు 6 జిల్లాల ప్రజల ఆశలు
తీరినటువంటి నిజమైన పండగ రోజు ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి అత్యంత భారీ పంపులతో నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ నుంచి దక్షిణ తెలంగాణ ప్రజలకు సాగు తాగునీటి అవసరాలు తీరును ఉన్నాయి మనం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కల సాకారం చేసుకోగలిగాం కరువు జిల్లాల రైతాంగ కష్టాలు తీరిన పర్వదినంగా నిన్నటి రోజు చరిత్రలో నిలిచిపోతుంది ఈ పండుగను గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున సంబరాలతో జరుపుకుంటా ఉన్నాం కృష్ణా జలాలతో ఆయా గ్రామాలలోని దేవతల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నాం పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాలువల పనుల కోసం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మిగిలిన పనులను చకచకా పూర్తి చేసుకోబోతూ ఉన్నాం దీంతో నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ నల్గొండ జిల్లా మొత్తం ఆరు జిల్లాలలోని 12,30,000 ఎకరాల భూములకు సాగునీరు 1,226 గ్రామాలకు తాగునీరు అందుతుంది పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10,00,000 ఎకరాలకు సాగునీరు అందుతున్నది మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకున్నాం రాష్ట్రంలోని వాగులు వంకల మీద పెద్ద సంఖ్యలో చెక్ డ్యాములు నిర్మించడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి రాష్ట్రంలో సుభిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయి గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం 45,00,000 ఎకరాలకు సాగునీరు అందించుకుంటాం ఖమ్మం జిల్లాలో 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమవుతున్న సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి దీని నిండిని నీటిని ఎత్తిపోసే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త పాత ఆయకట్టు కలిపి 6,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది కనుక దేవాదుల ఎత్తిపోతల ద్వారా త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,00,000 ఎకరాలకు నికరంగా సాగునీరు అందించబోతూ ఉన్నాం అంటే రాష్ట్రంలో ప్రధానమైన ఎత్తిపోతల పథకాల ద్వారా 75,00,000 ఎకరాలకు సాగునీరు లభించనుంది ఇతర భారీ మధ్యతరహా ప్రాజెక్టులు చెరువుల ద్వారా మరో 50,00,000 ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తున్నది రాష్ట్రంలో ఇప్పటికే 85,00,000 ఎకరాలకు సాగునీరు అందుతున్నది రానున్న 3-4 ఏళ్లలో మొత్తం 1,25,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందని అందించాలనే లక్ష్యం నెరవేరబోతున్నది తెలంగాణ వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి తెలంగాణ రైతన్నల లోగిళ్ళు బంగారు పంటలతో తొలుతూగుతాయి దేయమును బట్టి ప్రతి పని దివ్యమగును అన్నదానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సాధిస్తున్న అద్భుత ఫలితాలే ఉదాహరణ వైద్య విద్యలో నూతన విప్లవం దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ ప్రశంసించింది తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య విద్యను చేరువ చేస్తూ వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలన్న సదాశయంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 వైద్య కళాశాలను ప్రారంభించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది